मंत्री रोजा पै टीडीपी नेता बंडारु सत्यनारायण व्याख्यलु अत्यंत अहेयनीयम् अनि सिनी नटी कविता मंडिपड्डारु। राजकीयालनु टीडीपी नेतलु दिगजारुस्तुन्नारनी, महिळलु राजकीयालोकि रावालंटे भयपड़ुतुन्नारन्नारु। बंडारु पै वेंटने चर्यलु तीसुकोवालनि आमे डिमांड् चेशारु। ప్రజలు అసహించుకునే విధంగా నీచమైన భాషతో మహిళలపై టీడీపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు। రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలు వింటే ఎవరైనా చెప్పుతో కొడతారన్నారు। బండారు ఇంట్లో ఉన్న మహిళలు ఇలాంటి మాటలను ఆమోదించగలరా? నారా భువనేశ్వరి బ్రాహ్మణి బండారు వ్యాఖ్యలను ఖండించాలని అన్నారు। ఎన్టీఆర్ కడుపున పుట్టిన భువనేశ్వరి మహిళలపై టీడీపీ నేతలు అసభ్యకరంగా మాట్లాడితే ఖండించరా అంటూ కవిత అన్నారు। గౌరవం అంటే ఏంటి, మర్యాద అంటే ఏమిటి, ఎటువంటి భాష వాడాలి అనేది శ్రీ నందమూరి తారక రామారావు గారితో పనిచేసేటప్పుడు నేర్చుకున్నాము। ఆయన వారింటి మహిళల్ని గాని బయట మహిళల్ని గాని లేదా సహ నటీ నటులకి ఆయన ఇచ్చే గౌరవం మర్యాద ప్రతి ఒక్కరికి తెలుసు। అటువంటి మహానీయుడు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన అటువంటి పార్టీలో ఉంటూ నిజంగా బండారు సత్యనారాయణ గారు అటువంటి నీచాతి నీచమైన దరిద్రపు మాటలు వాక్యలు ఎలా, మీ అందరికీ తెలుసు, రోజా గారు వైఎస్ఆర్సీపీలో మంత్రిగా ఉన్నారు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, పార్టీలు ఎలాగున్నా ఆవిడ పొజిషన్స్ ఎలాగున్నా ఆవిడ ఒక మహిళ అనేది మాత్రం మర్చిపోకూడదు। మహిళలతో మాట్లాడేటప్పుడు గాని, మహిళల్ని ఉద్దేశించి ఏదైనా కామెంట్స్ చేసేటప్పుడు గాని ఆలోచించి చేయాలి। నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయాల్ని ఇంత ఇదిగా దిగజారుస్తారని నేను అనుకోలేదు। రాజకీయాలకి మహిళలు రావడానికే భయపడే ఈ తరుణంలో ఇంకా ఇటువంటి వాక్యాలని విని, ఇటువంటి మాటలని విని పార్టీలలోకి రాజకీయాలలోకి మహిళలు రావడానికి ఇంకా ఇది భయభ్రాంతులు చేసే ఒక చర్య అనేది నేను చెప్పగలను। మనం ఏదైనా మాట్లాడితే మనిషిని పొలిటికల్గా మాట్లాడచ్చు, లేదా వాళ్ళు చేసే పనుల గురించి మాట్లాడచ్చు, దాని గురించి మాట్లాడాలే తప్ప వ్యక్తిగత దూషణలు అనేది ఈ మధ్య ప్రతి ఒక్క పార్టీల్లోని ఒక ఫ్యాషన్గా మారిపోయింది। ముఖ్యంగా మనము టీఆర్ఎస్లోని చూసాము, మహిళల్ని ఎటువంటి నీచాతి నీచమైన మాటలు మాట్లాడుతున్నారని ప్రతిరోజు మనం న్యూస్లో చూస్తున్నాము। అది ఎవరు ఖండించాలి? వాళ్ళ అధినేతలు ఖండించాలి। మన పార్టీలో ఇటువంటి వ్యాఖ్యలు, మీరు మహిళలతో కానీ ఇంకొకరితో కానీ మాట్లాడకూడదు అనేది అధినేతలు, వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్లు, పార్టీ లీడర్లు చెప్పాలి। కానీ పార్టీ లీడర్లే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజలు అసహించుకునేలాగా నీచాతి నీచమైన భాషల్లో మహిళల్ని మాట్లాడడం అనేది ఎంతవరకు సబబు, ఇది నేను పూర్తిగా ఖండిస్తున్నాను। ముఖ్యంగా ఈరోజు బండారు సత్యనారాయణ గారు రోజా గారి మీద చేసిన ఈ మాటలు అంటే నేను పూర్తిగా వినలేదు, పూర్తిగా వినే శక్తి ఒక మహిళగా నాలో లేదు। ఆయన మాట్లాడిన ఆ బిగినింగ్లో ఉన్న రెండు మూడు మాటలు విన్న తర్వాత నేను ఛానల్ మార్చే పరిస్థితి వచ్చింది, వినలేని పరిస్థితి అది। అంటే ఆ తర్వాత ఆయన తప్పకుండా విన్నాను, చాలామంది అన్నారు అవి మనం మాట్లాడలేని మాటలు, వినలేని మాటలు, ఆయన మీడియా ముందు కూర్చొని మాట్లాడడం అది అసలు ఏమనుకుంటున్నారో, వాళ్ళింట్లో కూడా ఒక మహిళలు ఉంటారు, వాళ్ళింట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు అనేది ఇంగిత జ్ఞానం కొంచెం కూడా లేకుండా ఇటువంటి హీనాతి హీనమైన నీచమైన దరిద్రపు మాటలు ఆయన మాట్లాడారు అని అంటే నిజంగా నాకు చాలా అసహ్యం వేస్తుంది రాజకీయాలంటే, రాజకీయ నాయకులంటే। ఇదే కనుక మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా మనల్ని అంటే ఒక మహిళని ఇటువంటి మాటలు మాట్లాడితే మనం ఏం చేస్తామో మీరు చెప్పండి। ఒక అన్న పక్కనున్నా, భర్త పక్కనున్నా, తండ్రి పక్కనున్నా, లేదా ఆ మహిళ ఒంటరిగా ఉన్నా ఇటువంటి మాటలు విన్నప్పుడు ఏం చేస్తుంది? కాళ్ళలో ఉన్న చెప్పు తీసుకొని ఎడాపెడ వాయిస్తుంది, అవునా కాదా? మీరే ఆలోచించండి, ఇటువంటి మాటలు ఏ మహిళైనా వినగలదా? కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీ మహిళల గురించి హీనంగా మాట్లాడడం అనేది నేను పూర్తిగా ఈరోజు కాదండి,
ఎప్పుడు నేను ఖండిస్తాను, ఇదే ఇంకొక ఇండస్ట్రీ గురించి మీరు మాట్లాడగలరా, మాట్లాడరు అంటే మీకు సినిమా ప్రపంచం, సినిమా లోకం, సినిమా ఇండస్ట్రీ అంటే చులకన భావం. ఒక సినిమా నటుడు ప్రారంభించిన ఒక పార్టీలో ఉంటూ సినిమా వాళ్ళ గురించే మీరు ఇలా మాట్లాడుతున్నారు అని అంటే నాకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది, అసహ్యంగానూ ఉంది. ఈరోజు నేను రోజా గారి మీద అన్న ఈ మాటలు 100% నేను ఒక మహిళగా ఖండిస్తున్నాను. ఇది డెఫినెట్గా ఆయనకి పనిష్మెంట్ బై లా ఆయన్ని పనిష్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అని అంటే ఈరోజు నారా బ్రహ్మణి గారు అలాగే భువనేశ్వరి గారు వచ్చి బయట మాట్లాడుతున్నారు తప్పకుండా, ఎందుకంటే ఒక మహనీయుడి కడుపులో పుట్టిన బిడ్డ ఆవిడ, ఆ కడుపున పుట్టిన ఒక మనవరాలావిడ, తప్పకుండా వాళ్ళిద్దరూ ఒక మహిళలుగా వాళ్ళ ఎమ్మెల్యే అయినా కూడా తప్పకుండా ఈ మాటల్ని వాళ్ళిద్దరు కూడా ఖండిస్తారని నేను ఆశిస్తున్నాను, ఖండించాలని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.